తెలుగు ఫిలిం నగర ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్. వరుసగా 4 ఘన విజయాలు సాధించి ఇప్పుడు 5వ విజయంతో హ్యాట్రిక్ ఇంగిట ఉన్నారు సంచలన యువ దర్శకుడు అనిల్ రావిపూడి. మీకు వచ్చిన ఫస్ట్ రెస్పాన్స్, ఫస్ట్ కాంప్లిమెంట్ అండ్ ఫస్ట్ రెస్పాన్స్? నాకు కాంప్లిమెంట్ అంటే ఇన్ ద సెన్స్, నేను ఫస్ట్ ఏ సినిమా అయినా థియేటర్కి వెళ్ళి చూస్తానండి. థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు థియేటర్లో జనాలు వాళ్ళు కనెక్ట్ని బట్టి సినిమా రిజల్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మాతో పాటు చూసారు, ఎప్పుడైతే పీక్లో ఉందో మనకు అర్థమైపోద్ది సినిమా ఎలా పోతుంది. అదే నాకు పెద్ద కాంప్లిమెంట్, అదే నాకు పెద్ద కాంప్లిమెంట్. తర్వాత వెల్విషర్స్ అందరూ కాల్ చేశారు, విష్ చేశారు, ఇండస్ట్రీలో చాలామంది ఫోన్ చేశారు. బట్ ఏదైతే ప్రేక్షకులు మన సినిమాని తీసుకుని దాన్ని పెద్ద సక్సెస్ చేశారు వాళ్ళ కేరెంతలతో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. ముఖ్యంగా ఇలాంటి యాక్షన్ ఓరియంటెడ్ ఎంటర్టైనర్స్లో క్రెడిట్స్ అనేటువంటి ఫైట్ మాస్టర్స్కి ఇవ్వాలి. ఆ ఫైట్ మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఎందుకు వెనకబడిపోతున్నారు, దాని ఫోకస్ అవట్లా. ముఖ్యంగా మనకి తెలుగులో రామలక్ష్మణ్ అనేటువంటి ఫైట్ మాస్టర్స్ కానీ కొంత కొంతమంది సమ్ నేమ్స్ ఆర్ దేర్, వీళ్ళకి రావాల్సినంత క్రెడిట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఏ హాలీవుడ్ బాలీవుడ్ స్టార్స్కి తీసిపోనంత గొప్పగా కంపోజ్, ముఖ్యంగా మీ సినిమాలనే చూసుకుంటుంది, వాళ్ళ గురించి మీరు ప్రత్యేకంగా ఏమైనా చెప్పాలని నేను యాజ్ అన్ ఇంటర్వ్యూయర్గా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే దే ఆర్ టు బి ఎలివేటెడ్, ఎందుకంటే పరాయి రాష్ట్రాలపై పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా చేస్తున్నటువంటి ఫైట్ మాస్టర్స్ మనకు ఉన్నారు ఈ రోజున. ఒక రామ్ లక్ష్మణ్ కానీ, ఒక విజయ్ మాస్టర్ కానీ, ఇంకా కొంతమంది కానీ ఉన్నారు ఫైట్ మాస్టర్స్, వాళ్ళ గురించి చెప్పండి. సో రామ్ లక్ష్మణ్ మాస్టర్లో గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ కథ వింటారు, కథ విన్నాక ఆ కథకి ఫైట్ ఎంత అవసరం, ఆ కథలో ఫైట్ ఎలా ఉండాలని ఆలోచిస్తారు. ఏదో ఫైట్ కంటే ఫైట్ చెప్పే సిచ్యువేషన్ చెప్తే వచ్చి ఫైట్ చేయరండి వాళ్ళు, మొత్తం కథ వింటారు. కథ విని ఆర్టిస్టుల మూడ్ ఏంటి, ముందు సీన్లు ఎలా ఉన్నారు, ఈ సీన్కి ఎలా ఉండాలి, ఏం చేయాలనేది మొత్తం తెలుసుకుంటారు వాళ్ళు, అంత హోంవర్క్ చేస్తారు. ఒక ఫైట్ మాస్టర్స్ కేవలం ఫైట్స్ కాకుండా స్క్రిప్ట్లో ట్రావెల్ చేస్తారు, వాళ్ళతో ట్రావెల్ చేయడం చాలా అడ్వాంటేజ్, డైరెక్టర్కి అడ్వాంటేజ్, సినిమాకి అడ్వాంటేజ్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, ఓకే ఇట్స్ గోయింగ్ వెల్, అయితే మీ దర్శకుల దృష్టికి కానీ, హీరోల దృష్టికి కానీ, మీ మేకర్స్ దృష్టికి అన్ని పొగడతలే వస్తాయి. బాగా అదిరిపోయింది అనిల్ గారు అసలు అదిరిపోయింది అని చెప్తారు చాలు. విమర్శ అనేటువంటి దాన్ని, క్రిటిసిజం అనేటువంటిది కానీ, లేకపోతే లోపాలు తెలుసుకోవటం అనేటువంటిది ఎలా జరుగుతుంది? డూ యూ రెక్టిఫై యువర్ వాట్ ఎవర్ ద ఫాల్ట్స్ అని, అది ఏమైనా జరిగిందా, అది ఏమైనా వచ్చినాయా మీ దృష్టికి? అంటే ఎలా అయిపోయినాయి అంటే, లోపాలు ఇప్పుడు ఎలా అవుతున్నాయి అంటే, ఏమో అది ఇప్పుడు ఒక పాజిటివ్ క్రిటిసిజం నేను ఎప్పుడు వెల్కమ్ సార్. నేను ఇప్పుడు 5వ సినిమా, వరుసగా ప్రతి సినిమా టు సినిమా ఏదో కష్టపడి చేసుకుంటూ వస్తూ ఇక్కడ దాకా వచ్చాను. నేను పాజిటివ్ క్రిటిసిజం ఎప్పుడు తీసుకుంటాను. ఇక్కడ ఏమైపోతుందంటే, ఒక స్టేజ్కి వచ్చేసరికి క్రిటిసిజం కూడా ఒక్కొక్కసారి ఏమో వాంటెడ్గా ఏమైనా జరుగుతుందా అనే ఫీలింగ్స్ కూడా మనకు క్రియేట్ అవుతాయి ఒక్కొక్కసారి. అలాంటి ఏందన్నప్పుడు ఏంటంటే, కొంచెం బాధ వేస్తుంది మనకి. ఆ బాధ వేసినప్పుడు కొంచెం చదువుకొని మళ్ళీ మన ఫోకస్గా పనిచేసుకుంటూ వెళ్తాయి. ఇప్పుడు వెల్విషర్స్ ఉన్నారు, వెల్విషర్స్ ఎవరు చెప్పినా నేను వాళ్ళ ఫోన్లో నాకు చేసి చెప్తుంటారు, నేను వింటాను, విని బాగుంటే ఒకసారి చూసుకుంటాను, లేదంటే ఇంకో సినిమాగా తప్పు జరగకుండా చూసుకుంటాం. ఇప్పుడు ముందు సినిమాల్లో స్టోరీ అనేది కొంచెం తగ్గుతుందని చాలామంది వెల్విషర్స్ చెప్పారు, కంటెంట్ కొంచెం. ఈ సినిమాలో కేర్ తీసుకున్నాను నేను. నిజంగా నా సినిమాలో లాస్ట్ 20 మినిట్స్ వితౌట్ ఎంటర్టైన్మెంట్ ఒక కథ చెప్పడం అనేది నేను ఫస్ట్ టైం చేశాను. ఇంకా నేను ఇందాక అడిగిన ప్రశ్న తాలూకు కంటిన్యూషన్, క్రిటిసిజం అనేటువంటి దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేసుకుంటున్నారో, హౌ డూ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్? అంటే నాకు తెలిసి ప్రపంచంలో తప్పు చేయని తప్పు లేని సినిమా ఏది లేదు సార్, టు బీ ఫ్రాంక్. ఐఎమ్ ఫ్రాంక్, ప్రతి సినిమాలో ఏదో ఒక తప్పు ఉంటుంది. తప్పు లేకుండా సినిమా తీస్తే ఎవరు తీయలేరు. ఫ్లాలెస్ ఫిల్మ్ ఒకటి చెప్పండి, మీరు చెప్పండి. లోకో భిన్న రుచి అంటారు కాబట్టి ఇన్ని రకాల అభిరుచుల్ని. ఇప్పుడు బాహుబలి 2 ఇస్ ద వండర్, అది దాంట్లో కూడా తప్పులు ఎతికారుగా, బాహుబలిలో కూడా తప్పులు ఎతికారు. అంటే తప్పు లేని సినిమా ఉండదు. బట్ కాకపోతే ఏంటంటే, అవి సాధ్యమైనంత తక్కువ తప్పులు ఉంటే ఆ సినిమా పెద్ద హిట్ అవుద్ది. కాబట్టి ప్రతి సినిమాకి నా వరకు నేనైతే, ఇట్స్ మై పర్సనల్, ఆ క్రిటిసిజంని నేను ఎప్పుడు పాజిటివ్గానే తీసుకున్నాను. నేను ఎవరికి వెళ్ళి నేను ఓవర్గా మాట్లాడింది లేదు, నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఎవరిని నేను విమర్శించింది లేదు. నన్ను ఎందుకు అంటున్నారా, నేను బాగానే తీస్తున్నాను సినిమా, నేను ఎప్పుడు చెప్పలేదు. మేబీ వాళ్ళకి నా సినిమాలో నేను తీసింది నచ్చలేదేమో, ఇట్స్ ఓకే దేర్ ఒపీనియన్. బాధ పెట్టిన విమర్శలు ఏమైనా ఉన్నాయా? బాధ పెట్టినట్టు ఉన్నాయి సార్ కొన్ని. నేను అదే చెప్తున్నాను కదా, అది బ్రెయిన్కి తీసుకుంటే ఏంటంటే, మనం వర్క్ చేయడం ఆగిపోద్దండి. ఇది ఎలా ఉంటుందంటే సార్, ఒకటి అంటే మీడియా పరమైన విమర్శలా లేదా మీడియా? ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్, నాకు మీడియాతో ఎప్పుడు ప్రాబ్లం లేదు. అంటే ఐ లవ్ మీడియా, నాకు మీడియాతో ఎప్పుడు ప్రాబ్లం లేదు. నా ఫస్ట్ సినిమా నుంచి నన్ను ఎక్కడి వరకు నాకు మీడియా సపోర్ట్ చాలా ఉంది. ప్రతి ఛానల్ టీవీ మీడియా ఎక్స్పెషల్లీ టీవీ మీడియా సపోర్టెడ్ మీ అలాట్. లేకపోతే ఇంత దూరం నేను వచ్చిన చాలా బాగా. కాకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చాక, డిజిటల్ ప్లాట్ఫామ్లో అక్కడక్కడ, అది కూడా నేను ప్రతిరోజు పాపం వాళ్ళు నా గురించి నెగిటివ్ రాస్తారని నేను అనుకోను. ఎక్కడో ఒక చోట చిన్న చిన్నవి చదువుతున్నప్పుడు మనకు ఎవరైనా పంపించినప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అప్పుడేంటి, మనం చూడటం మానేసి మనం పని చేసుకుంటూ వెళ్ళాలి.
అంతే. సో అది మనకంటే దాంట్లో ఎంతవరకు నిజం ఉందో ఏదో క్రాస్ చెక్ చేసుకోవటం. నిజంగా ఆయన పాజిటివ్గా క్రిటిసిజం ఉందనుకోండి, ఓకే విల్ చేంజ్. ఇది ఏదైనా కావాలని మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారంటే ఓకే ఇట్స్ ఓకే. ఇప్పుడు ఏమైపోద్దండి సార్, అది వాళ్ళ ఒపీనియన్. ఇప్పుడు ఎవరిని మనం మీ ఒపీనియన్ చెప్పొద్దని నేను ఆపలేనుగా. సో మీ ఒపీనియన్ మీరు చెప్తారు, బట్ అది నా వర్క్ని రిఫ్లెక్ట్ కాకూడదు. నేను ఎక్కువ తీసుకొని నేను దాని గురించి ఆలోచిస్తే అది నా వర్క్ ఎఫెక్ట్ అవుద్ది. ఇప్పుడు నా ఆన్సరబుల్ నేను ఏంటంటే, మనం రేపు పొద్దున మన సినిమా 150 రూపాయలు కనుక్కొని మన సినిమాకి వచ్చే ప్రేక్షకుడికి మన సినిమా తీసి పెట్టాలి. ఆ సినిమా అతనికి ఎట్లా నచ్చేలా, అక్కడికి నచ్చే ఎలిమెంట్స్ ఏమున్నా ఏం చేసుకుంటే మనం కథ చేసుకుంటే ఆ రోజున. కానీ ఈ రోజున చాలామంది టాప్ డైరెక్టర్స్ కానీ కొంతమంది హీరోస్ కానీ మీడియా అనేటువంటి తమ వాళ్ళ సినిమాలను కిల్ చేస్తుంది అనేటువంటి ఒక అసంతృప్తితో అభియోగాలతో ముందుకు వస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారు? నిజంగా ఒక మంచి సినిమాని ఒక మీడియా కిల్ చేయగలరు? నేను ఒకటి చెప్పగలను సార్, టాలెంట్ అనేది ఎవరు తొక్కలేరు సార్. ఇది రాసి పెట్టుకోండి మీరు, మీడియా కాదు ఇంకెవరు కాదు, ఒక టాలెంట్ని ఎవరు తొక్కలేరండి. సినిమా బాగుంటే ఆ సినిమాని ఏ మీడియా ఛానల్ ఆపలేదు, ఏ డిజిటల్ ఛానల్లో ఆపలేదు. సినిమా బాగుంటే ప్రేక్షకుడు గొలుసులేసి కట్టేసిన తెంచుకుని వెళ్ళి సినిమా చూసి వస్తాడు. కొంచెం సంతృప్తికరమైన ఆన్సర్ ఇచ్చారు మీడియా వాళ్ళకి. ఎందుకంటే బ్లేమ్ అంతా ఫ్లాప్ సినిమాల తాలూకు బ్లేమ్ మొత్తం మీడియా మీద వేసినటువంటి సందర్భం ఇప్పుడు నడుస్తుంది. లేదు లేదు, అసలు మీ ఏ మీడియా హౌస్ కానీ ఏ మీడియా ఛానల్ కానీ సినిమా సక్సెస్ ఆపలేదు సార్. ఇప్పుడు సినిమా మీరు రాసిన ఒక వీడియో ఆర్టికల్ వల్ల, మీరు రాసిన ఆర్టికల్ వల్ల వెళ్ళే జనం అయితే ఆగరండి. సినిమా బాగుందని ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మైక్ పెట్టి మీరు ఈ సినిమాకి వెళ్ళొద్దంటే వెళ్ళేవాడు ఆగుతాడా? ఆగడండి. ఆ సినిమా బాగుందని మౌత్ టాక్ వల్ల వెళ్ళొద్ది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పలానా సినిమా గురించి పలానా చోట బ్యాడ్గా రాశారనుకుందాం, మౌత్ టాక్ అనేది మించిన మీడియా ఇంకోటి లేదు సార్. వెళ్ళొచ్చిన వాళ్ళు ఇంకో 10 మంది చెప్తారు. ఏ మీడియా శక్తి వల్ల కాదు, అదే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది పవర్ఫుల్ మీడియా ఏ మీడియా కంటే కూడా. సో అది ఉన్నంతకాలం సినిమాకి ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే నాకు తెలిసి చాలా రేర్ కేసెస్ ఈ మీడియా కావాలని వాంటెడ్ ఏ సినిమాని చంపలేదు. ఒపీనియన్ డిఫరెన్సెస్ ఏనండి. ఇప్పుడు ఒక 5 సినిమా చూసి వచ్చి 5 ప్లాట్ఫామ్స్ 5 ఛానల్స్లో ఒక 3 బాగాలేదన్నారనుకోండి, అది మేబీ సినిమా యొక్క కలెక్షన్స్ని సినిమా వాటిని కొద్దిగా ఆపడానికి ఏదైనా ఉపయోగపడుద్దేమో తప్ప టోటల్ సినిమా రన్ ఆపలేదు, సినిమాకి వెళ్ళే వాళ్ళు ఆపలేదు. పోతే మామూలుగా ఒక దర్శకుడికి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక కథ తయారు చేసుకుంటే ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అవుతుంది, వెరీ గుడ్ వెరీ గ్లాడ్. కానీ ప్రతి దర్శకుడికి సెకండ్ ఫిలిం సిండ్రోమ్ అనేది ఒకటి ఉంటుంది, బట్ యూ హ్యావ్ ఓవర్కమ్ దట్. థర్డ్ ఫిలిం హ్యాట్రిక్ కొట్టేశారు, ఫోర్త్ ఫిలిం హిట్ కొట్టేశారు, దిస్ ఇస్ ద 5th ఫిలిం. హౌ యూఆర్ ఫీలింగ్ అబౌట్ దిస్ జర్నీ? కంటిన్యూస్ సినిమా అంటే నాకు ప్రేక్షకుల మీద రెస్పెక్ట్ పెరుగుతుంది, నేను చేసే పని మీద గౌరవం పెరుగుతుంది సార్. ఇంకా కష్టపడి చేయాలి, ఇంకా కొత్త సినిమాలు చేయాలి, ఇంకా వేరే జోనర్స్ ట్రై చేయాలి. ఇంకా ఎర్లీ బిగినింగ్ ఆఫ్ ద కెరియర్లో ఉన్నాను నేను, సో నా కెరియర్ ఇంకా లాంగ్ కనపడుతుంది. సో 5 సినిమాలు అయినాయి, ఇంకా చాలా మంచి మంచి సినిమాలు చేయాలి. ఇంకా పోయే కొద్ది ఎలా ఉంటుందంటే మన టేస్ట్కి తగ్గట్టు నాకు కొన్ని డిఫరెంట్ జోనర్స్ చేయాలని ఉంది. మేబీ ఇంకా కొత్త కొత్త సినిమాలు నేను ట్రై చేస్తాను. సో వన్స్ ఆడియన్స్లోకి నా సినిమా అనే సరే ఒక మార్క్ లాగా ఏదైనా వాళ్ళు ఫీల్ అయ్యి ఒక ప్లాట్ఫామ్ వస్తే అప్పుడు నేను ఇంకా కొన్ని కొత్త ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా ఉంటుంది. సక్సెస్ రేంజ్లోనే కాకుండా స్టార్ రేంజ్లో కూడా కళ్యాణ్ రామ్ గారి దగ్గర సాయిధరం తేజ్, నెక్స్ట్ రవితేజ, నెక్స్ట్ వెంకటేశన్ దిస్ థింగ్, నెక్స్ట్ ద టాప్ సూపర్ స్టార్ ఆఫ్ ద టాలీవుడ్ రేంజ్ కూడా అలా పెరుగుతూ వెళ్తుంది. హౌ యూఆర్ ఫీలింగ్ అబౌట్? చాలా బాగుంది సార్. అది అయినా ప్లాన్గా ఉందా? ఒక్కొక్క సినిమాకి ఇంకొక పెద్ద స్టార్తో వెళ్ళాలి అని నేనైతే ప్లాన్ చేయలేదు సార్. అది మేబీ నేను చేసే సినిమాలు నా వర్క్ ద్వారానే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చాను. అలాగే నేను పనిచేసే హీరోలు నన్ను నమ్మటం. ఇప్పుడు నా వర్క్కి ఎగ్జైట్ అయ్యి వాళ్ళు నా సినిమా నమ్మకపోతే ఆ సినిమాలు అంత పెద్ద హిట్లు అయ్యే కాదు. ప్రతి హీరో నేను చేసిన మొదటి సినిమా నుంచి, సో ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారి నుంచి సాయిధరం తేజ్, రవితేజ గారు, విక్టరీ వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ వీళ్ళందరూ నా కథలను బిలీవ్ చేశారు కాబట్టి ఈ సక్సెస్లో. ఇంకోటి హీరో ఇంతవరకు రిపీట్ అవ్వలేదు. ఎస్, ఒక రిపీట్ ఇంత 5 సినిమాలు పూర్తయినా కూడా హీరో ఎవరు రిపీట్ అవ్వలేదు. చెయ్యాలండి, నాకు కుదరలేదు. సినిమా టు సినిమా నేను ఒక ఫ్రెష్ కాంబినేషన్స్ చేసుకుంటూ వచ్చాను. చెయ్యాలి అంటే సినిమా సక్సెస్ టాక్ రావటం ఒకటే కదా, సక్సెస్ టాక్ని కంటిన్యూ చేసుకుని నిలబెట్టుకోవాలి. ఏంటి, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ప్రమోషనల్ థింగ్స్ నీట్గా ప్రమోషన్ చేసి పబ్లిక్లోకి వెళ్తున్నారు. పబ్లిక్లోకి ప్లాన్ చేస్తున్నారు 2-3 చిన్న చిన్నవి. సో మనం వాళ్ళకి సినిమా చూడాలన్న ఇదిలో ఉంటారు. సో కాబట్టి ఫస్ట్ వీక్ వీఆర్ ఇన్ సేఫ్. ద సెకండ్ వీక్ నుంచి కూడా మనం చిన్న ప్రమోషన్స్ ఏమైనా ప్లాన్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్, అనిల్ రావిపూడి అనగానే మొన్న ఒక అద్భుతమైన అభినందన మీకు దక్కింది.
ఒక జర్నలిస్ట్గా, ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా నేను ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో చాలామంది దర్శకుల దగ్గర నుంచి కోరుకుంటున్నటువంటి విషయం అది. అదేమిటంటే వితిన్ ఏ షార్ట్ టైంలో సినిమా చేయటం, గివెన్ టైంలో సినిమా చేయటం. చిరంజీవి గారు పబ్లిక్ మీటింగ్లో మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన విధానం, వినాద విధానమే కాకుండా ఆయన కొరటాల శివ గారిని తెలిసి 99 రోజులు దాటిందంటే జాగ్రత్త అని ఒక చిన్న అందమైన హెచ్చరిక కూడా చేశారు. అది ఒక చక్కని జెస్చర్. అంత షార్ట్ ఫిలింలో ఈ సినిమా చేయటం అనేటువంటి దాన్ని మీరు ఎలా తీసుకున్నారు, అలా చేయాలి అనేటువంటి సెల్ఫ్ రిస్ట్రిక్షన్ ఏమైనా మీరు మెయింటైన్ చేశారా? సెల్ఫ్ రిస్ట్రిక్షన్ ఏం లేదండి. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మాయి 130 డేస్ అయింది. సో వర్కింగ్ డేస్ వైజ్ మాయి ఎక్కువే అయింది, డ్యూరేషన్ ఆఫ్ ద ఫిల్మ్ తక్కువే 5 మంత్స్లో. అదే కొరటాల శివ గారితో నేను కలిసినప్పుడు నవ్వాను. సో 99 అంటే మీరు అసలు 99 పెట్టుకోవద్దులేండి సార్, మాయి 130 ఏంటంటే ఆయన నవ్వుతున్నారు, ఆయనకు తెలుసు. కాకపోతే 5 మంత్స్లో 6 మంత్స్లో సినిమా చేయటం అనేది మాత్రం ఇట్స్ అ గుడ్ ఫర్ మనకి. ఎందుకంటే ఒక సినిమా తాలూకు బడ్జెట్కి పడే ఇంట్రెస్ట్లే మనకి ఎప్పుడు ఖర్చులా ఎక్కువ కనిపిస్తాయండి. అప్పుడు ఒక 1.5 ఇయర్స్ సినిమా జరిగిందంటే ఆబ్వియస్గా ప్రొడ్యూసర్కి చాలా బాగుంది ఇంట్రెస్ట్లో. అదే ఒక 5 మంత్స్ డ్యూరేషన్లో సినిమా అయిపోయింది అనుకోండి, ఆ ఇంట్రెస్ట్లు పడేది తక్కువ అవుతుంది, వాళ్ళు చాలా సేఫ్ అవుతారు. సో అది మంచి పద్ధతి. ఒక 5-6 మంత్స్లో సినిమా చేసుకోవడం అనేది కుదిరితే, బట్ అన్నిసార్లు కుదరకపోవచ్చు. మామూలుగా టెక్నాలజీ అనేది పెరిగినప్పుడు టెక్నాలజీ హెల్ప్స్ కదా సినిమాని ఇంకా ఫాస్ట్గా చేయడానికి, ఇంకా క్వాలిటీగా చేయడానికి టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుంది. కానీ టెక్నాలజీ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ డేట్స్ ఎందుకు ఎక్స్ట్రా అవుతున్నాయి మీరు చెప్పగలరా? నెంబర్ ఆఫ్ డేట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంతకుముందు షూటింగ్ స్టైల్కి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాయి షూటింగ్స్, ఒక 6:30-7కి, అదే 7-7:30కి, 8కి స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా అయినా కూడా బిఫోర్ 9 అనేది లేదు మనకి. 9 ఎందుకు? 8:30 అంటే మనకి అందరూ డైరెక్టర్స్, అలాగే సిస్టమ్ అలా అయిపోయింది. మీరేంటి మీ టైమింగ్స్ గురించి చెప్పండి. మా అంటే ఎవరికి డూ యూ లైక్ టు స్టార్ట్ ద షూటింగ్ ఎట్ బై 7 or by 9? అది మీ డిసిప్లిన్. మనం చేద్దాం అనుకుంటే ఇంపాసిబుల్ సార్, అది ఇంపాసిబుల్. అది అంటే మనకి ఎవరైనా ఏ యంగ్స్టర్ అయినా, సీనియర్ హీరో అయినా, స్టార్ హీరో అయినా, ఎవరైనా కూడా టైమింగ్స్ ఏంటంటే వాళ్ళకి కూడా తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడున్న కాంపిటీషన్ ఏంటో, దే హ్యావ్ టు లుక్ గ్లామర్, దే హ్యావ్ టు లుక్ ఫిట్, వాళ్ళకి స్లీప్ కరెక్ట్గా ఉండాలి, ఫిట్నెస్ కరెక్ట్గా ఉండాలి, అన్ని వర్కౌట్స్ చేసుకోవాలి, దానికి తగ్గ ఫుడ్ గిడ్డు డైట్ ఇవన్నీ చాలా ఉంటున్నాయి. ఇలాంటి ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇంతకుముందులాగా కాదు కదండి. ఇప్పుడు ఏ ఇది బాగోపోయినా 100 ట్రాలింగ్లు చేస్తున్నారు. మీకు అర్థమైంది నేను చెప్పేది. ఇంతకుముందు హీరోలు అంటే ఎలా ఉన్నా మనకి అప్పుడు జనరేషన్లో మనకు అంత డీటెయిలింగ్గా చూసేది ఏమి ఉంటుంది. బేటగాడు సినిమా లాంటిది, అడవిరావు లాంటి సినిమాలు 15 రోజులు 28 రోజుల్లో వేటగాళ్ళు అంటే, అదే అడవిరావు లాంటి సినిమా తీసేది అప్పుడు ఉన్న అదే అంటుంది. అంటే రామారావు గారి కంటే ఎక్కువ హెల్త్ కాన్షియస్ ఉన్న వీళ్ళందరూ హీరోలందరూ అలా కాదు సార్. మీరు నేను చెప్పిన పాయింట్ మీకు అర్థం కాదు. అర్థమైంది. అప్పుడు ఎలా ఉన్నా చూసేవాళ్ళు అంటున్నారు. కోటు మార్చ కోటేసి యాక్ట్ చేసేవాళ్ళు కదా. అలా కాదు కదా. ఇప్పుడున్న పరిస్థితులు మారిపోయినాయి. పరిస్థితులకు తగ్గట్టు టైమింగ్స్ మారిపోయినాయి, టైమింగ్స్ తగ్గట్టు వర్కింగ్ స్టైల్ మారింది. సో దాన్ని మనం తప్పు పట్టడానికి లేదు. రిగార్డింగ్ ద ట్రెండ్ మనం వెళ్తూ ఉండటమే. కొంతమంది దర్శకులు ఎన్ని రోజులు చేస్తే ఏంటి హిట్ ఇచ్చామా లేదా అనేటువంటి కాన్సెప్ట్లో ఉంటున్నారు. మీరు దానికి ఎలా సమర్థిస్తారు, ఎంతవరకు సమర్థిస్తారు? అదే సార్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ సార్. కొంతమందికి ఒకలా చేసుకోవడం అలవాటు, నాకు ఒకలా చేసుకోవడం అలవాటు. సో నేను వాళ్ళని కాంట్రడిక్ట్ చేయలేను. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమాని ఒకలా తీసుకుందాం అనుకుంటారు. సో నేను తీసే సినిమాలు నేను ఒకలా తీసుకుంటూ వెళ్తాను. అది ఒక్కొక్కరిది ఒక్క స్టైల్ ఆఫ్ వర్క్. దాన్ని మనం ఆ విషయంలో ఒక ఐడియలిస్టిక్గా ఉండాలనేటువంటి థాట్ ఏదైనా మీకుందా నెంబర్ ఆఫ్ డేస్ విషయంలో, కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్? అది ఎప్పుడు నా ఫస్ట్ సినిమా నుంచి అలవాటే సార్. నేను ఫస్ట్ ఫిల్మ్ 70 డేస్లో చేశాను నేను పటాస్, 72 or 73. సుప్రీం వచ్చేసి ఒక 90 చిల్లర అయింది, రాజాదిగ్రేట్ వచ్చేసి 90 చిల్లర, F2 74 డేస్, సో ఇది 130 డేస్. సో అది ఎప్పుడు ప్రొడక్షన్తో నేను ప్రొడక్ట్ ప్రొడ్యూసర్స్తోనే ట్రావెల్ అవుతూ వెళ్తాను. అప్పుడు 100 మించి వెళ్ళను అనేటువంటి ఒక ప్రామిస్ అందజేస్తాను సభాముఖంగా సినిమాని బట్టి ఉంటుంది సార్. 100 మించి అనేది వెళ్ళకూడదు యాక్చువల్గా అయితే. 100 వర్క్అవుట్ కాదు కదా. అదే సినిమాని స్పాన్ బట్టి సార్. ఇప్పుడు నేను F2 ఉంది, F2 74 డేస్లో చేశాను నేను. దాంట్లో యాక్షన్ లేదు, ఫైట్స్ లేవు. యాక్షన్ ఫైట్స్ ఉన్నప్పుడు ఏంటంటే 10-10 రోజులు తెలియకుండా అయిపోతాయి సినిమాకి. దానికి ప్రిపరేషను, దానికి ఇది చాలా పెద్ద వర్క్ జరుగుతుంది మనకి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, అనిల్ రావిపూడి, ఇన్ని బాధ్యతలు ఇంత చిన్న వయసులో యంగ్ హీరోలాగా కనిపిస్తున్నారు. ఈ హౌ యూఆర్ ఫీలింగ్ టు టేక్ అప్ దీస్ రెస్పాన్సిబిలిటీస్? అంటే రెస్పాన్సిబిలిటీ అంటే నాకు ఇష్టమైన జాబే సార్ అది. సో కథ చేయటం కానీ, డైలాగ్స్ రాసుకోవటం కానీ అది నాకు ఇష్టమైన పనే కాబట్టి ఐ ఫీల్ ఆల్వేస్ హ్యాపీ. కీప్ ఆన్ అంటే అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. రచయితగా ఎన్ని సినిమాలు చేశారు మీరు? రచయితగా ఒక 7-8 ఫిలిమ్స్ చేసినట్టున్నాను. అంటే అఫీషియల్గా కొన్ని చేశాను, అన్అఫీషియల్గా కొన్ని చేశాను. అఫీషియల్గా పేరు పడ్డాయి కొన్ని ఉన్నాయి, పేరు పడకుండా కొన్ని ఉన్నాయి.
ఏదో అప్పుడు అంతా తిరిగి ఇండస్ట్రీ మొత్తం తిరిగేసాను, సుడిగాలి పర్యటన చేశాను రైటర్గా ఉన్న. అనిల్ రావు ఇప్పుడు దర్శకుడుగా గొప్పవాడా మంచివాడా, రచయితగా గొప్పవాడా? దీంట్లో గొప్పవాడు రచయితగాను దర్శకుడుగాను రెండు కలిపి ఉన్నప్పుడే గొప్పవాడని నా ఫీలింగ్. ఎందుకంటే నేను రచయితగా ఉన్నప్పుడు నాకు సక్సెస్లు రాలా, ఎక్కువ సక్సెస్ లేవు నాకు. బట్ రచయితే డైరెక్టర్ అయినప్పుడు సక్సెస్లు వచ్చినాయి. సో ఇద్దరు పక్క పక్కన ఉన్నప్పుడే సక్సెస్ వచ్చింది కాబట్టి. సాధారణంగా రచయితలు దర్శకులుగా మన రచయితలు సక్సెస్ అవ్వనటువంటి ఒక అభిప్రాయం కంటిన్యూ అవుతున్న టైంలో ఒక కొరటాల శివ గారు కానీ, ఒక మీరు కానీ, ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, యూ పీపుల్ ఆర్ ప్రూవింగ్, ఎలా సాధ్యపడుతుంది అది? అంటే బాగుంటుంది సార్. అంటే ఎవరు డైరెక్టర్గా ఓన్గా కథ ఉన్నప్పుడు దాని అవుట్పుట్ చాలా బాగుంటుంది. ఆ జనరేషన్లో ఒక దాసరి నారాయణరావు గారు, తర్వాత ఈ జనరేషన్లో మీరు జనరేట్ అయ్యారు. వీళ్ళందరూ ఉన్నారు, త్రివిక్రమ్ గారు, కొరటాల శివ గారు, సుకుమార్ గారు కూడా సూపర్ రైటర్ ఆయన. సో వీళ్ళందరూ అంటే వాళ్ళందరూ కూడా దారిలో మనం వచ్చిన వాళ్ళం వెనక. సరే, ఫైనల్గా ఒక సినిమా మేకింగ్ లో దర్శకుడు గొప్పవాడా రచయిత గొప్పవాడా మీ సంగతి పక్కన పెట్టండి. సినిమా పరంగా వస్తాను ఇన్ జనరల్ గా ఎప్పుడైనా కథ ఇంపార్టెంట్ సార్. కథ అంటే రచయిత, తర్వాత దర్శకత్వం, రచయిత కథ ఆర్ మాటలు ఏదైనా కూడా. అంటే మనం మన చేతిలో ఉన్న స్క్రిప్టే సినిమా. డైరెక్టర్ అనేవాడు దాన్ని ఎంత తక్కువ తీయాలి, ఎంత కొలతతో తీయాలి, ఎంత బాగా తీయాలి అనేది. బట్ మ్యాటర్ అయితే అదే, ఇది బాగాలేదు అనుకోండి సినిమా అవుట్. సో ఇది బాగుండేది కొంచెం అటు ఇటుగా ఉన్న సినిమా ఆడుద్ది. సో ఇది బాగుండాలి. మీరు రచయితగా ఎంజాయ్ చేసినటువంటి రెస్పెక్ట్, రచయితగా సంపాదించిన డబ్బుని దర్శకుడుగా మరింత సంపాదించిన రెస్పెక్ట్ అండ్ రెమ్యునరేషన్తో పోల్చుకుంటే మీకు ఎలా అనిపించింది? రచయితగా నేను పెద్ద సంపాదించలేదండి. అంటే రచయితగా మీరు నాట్ యువర్ నాట్ మచ్ రెస్పెక్టెడ్, యువర్ నాట్ మచ్ రికగ్నైజ్డ్ అండ్ యువర్ నాట్ మచ్ రెమ్యునరేటెడ్. నాట్ మచ్ రెమ్యునరేటెడ్ బట్ రికగ్నైజేషన్ ఎంతో కొంత వచ్చింది. రెస్పెక్ట్ చాలా బాగుంది. నేను రచయితకున్నప్పుడు నేను పనిచేసిన డైరెక్టర్ అంతా నన్ను బాగా చూసుకున్నారు, నన్ను పిలిచి కావాల్సిన వర్క్ చేయించుకున్నారు, నేను వాళ్ళకి బాగానే వర్క్ చేసి పెట్టామని. సో రెస్పెక్ట్ రికగ్నిషన్కి తప్పేం లేదు, రెమ్యునరేషన్ ఉండేది కదా పెద్దగా. అదొకటే. అంటే అసలు అవసరము దేనికో, ఏది ముఖ్యమో, ఏది ప్రధానమో దాన్ని నిర్లక్ష్యం చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన లక్ష్మీనిచ్చి సరస్వతిని అడగాలంటారు. అవును, లక్ష్మిని ఇస్తేనే సరస్వతి వస్తుంది. కానీ ఈ విషయంలో నిర్మాతలు కానీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఎందుకు రచయితల్ని అంత కన్సిడరేషన్కి తీసుకోరు, రచయితకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వటం? అదే పరాయి భాషల్లో ఒక సినిమా హిట్ అయితే దాన్ని కోట్లు పెట్టి తెచ్చుకుంటారు, ఇదే మన రచయితలకు ఇచ్చి వర్క్ చేయించుకొని తీసుకుందాం అన్నటువంటి ధ్యాస నిర్మాతల్లోనూ హీరోల్లో లేకపోవడానికి కారణం ఏంటి? అది డిపెండ్స్ అపాన్ డైరెక్టర్ని బట్టి ఉంటుంది సార్, నిర్మాతలను అనడానికి లేదు. నిర్మాతలను ఏ రోజు కూడా నేను ఒప్పుకొని మాటకి, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ ఉన్నాను సార్, నాతో పాటు ఒక ముగ్గురు రచయితలు నాకు కో రైటర్స్గా పనిచేస్తారు. వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ప్రొడ్యూసరే ఒక రైటర్ని తీసుకొచ్చాడు అనుకోండి, రైటర్ రెస్పాన్సిబిలిటీ ప్రొడ్యూసర్దే, నెట్టేస్తారు అంతే. అప్పుడు అతను డబ్బులు ఇచ్చుకుంటాడు, అతను తెచ్చుకుంటాడు, వాళ్ళ అండర్స్టాండింగ్. అది ఒక నిర్మాత ఒక రైటర్ని పెడితే ఒకప్పుడు అలా జరిగేది, ప్రొడ్యూసర్స్ రైటర్స్ని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, రైటర్స్ మీద జరిగాయి ఒకప్పుడు. పరుచుర్ బ్రదర్స్ గారు, సత్యానంద్ గారు కానీ వీళ్ళందరూ అప్పుడు వాళ్ళు స్వర్ణయుగం, వాళ్ళ రెమ్యునరేషన్ ఎలాగ ఉండేది, వాళ్ళ ఇదే ఎలాగ ఉండేది. ఎప్పుడైతే రైటర్స్ డైరెక్టర్స్ వైపు నుంచి స్టార్ట్ అయిందో మేబీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలైనవి, రికగ్నైజేషన్ ప్రాబ్లమ్స్ మొదలైనవి, రెమ్యునరేషన్ ప్రాబ్లమ్స్ మొదలైనవి. మరి అప్పుడు లేవే, అప్పుడు ఎందుకు లేవు? ప్రొడ్యూసర్స్ కరెక్ట్గా ఉన్నారు, ఉండాల్సింది డైరెక్టర్స్. డైరెక్టర్స్ అనేవాళ్ళు ఇప్పుడు మన దగ్గర పనిచేసే రచయితలు ఎవరు ఉన్నారు, చిన్న అయినా పెద్ద అయినా, వాళ్ళు ఏమడుగుతున్నారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత కావాలి. నేను చేసిన ప్రతి సినిమాకి నాతో పాటు వాళ్ళు ఎదుగుతూనే వస్తున్నారు. ఈ సినిమాకి నేను నా రైటర్స్కి 75 లక్షలు ఇద్దరు ముగ్గురికి కలిపి నాట్ ఈజీ రెమ్యునరేషన్. నేను రైటర్ అయ్యుండి నేను ఇది అయ్యండి, అలా నేను ప్రొడక్షన్తో మాట్లాడి చెప్తాను, వాళ్ళకి ఇప్పిస్తాను ఇప్పిస్తాను, వాళ్ళ వర్క్కి రెస్పెక్ట్ ఇస్తాను, వాళ్ళకి టైటిల్ కార్డ్స్ పడతాయి, వాళ్ళకి కావాల్సిన రెమ్యునరేషన్, వాళ్ళు హ్యాపీ. వాళ్ళు అడుగుతా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకే ఇస్తాను నేను. వాళ్ళు అడిగిన ఫిగర్కి ఇంకొకరు పైన అడిగిప్పి చెప్పిస్తాను. గతంలో ఒక సినిమా ఒక రచయిత, కానీ ఇప్పుడు ఒక సినిమా బోల్డ్ మంత్రి రచయితలు, అదే ఎందుకలా? అంటే టీం వర్క్ అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ముగ్గురు అంటే ఆ సినిమా కథ ఒక సే అనేటువంటిది, ఒక ఫ్లో అనేటువంటిది, ఒక దర్శకుడి లేకపోతే ఒక రచయిత బ్రెయిన్ చైల్డ్గా ఒక బ్రెయిన్ ఫ్లోగా బయటకు వస్తే ఉండేటువంటి ఓవరాల్నెస్, సమగ్రత అనేటువంటి, సంపూర్ణత అనేటువంటిది 10 మంది ద్వారా వస్తే టూ మెనీ కుక్స్ హావ్ స్పాయిల్డ్ ద బాత్ అన్నట్టుగా అయిపోదా? అదే అంటే ఇప్పుడు నేను ఈ సినిమాకి రచయిత, నేను రైటర్ని,
ఇప్పుడు రైటర్ రాసేటప్పుడు పోసాని కృష్ణమార్గాలు రాసేటప్పుడు ఆయన కింద నలుగురు రైటర్లు పనిచేసేవాళ్ళుగా, మిగతా అసిస్టెంట్ రైటర్స్ అని ఉంటారు, కో రైటర్స్ అని ఉంటారు, అసోసియేట్ రైటర్స్ అని ఉంటారు, వాళ్ళు పనిచేస్తుంటారు. ఇప్పుడు నేను రచయితగా ఉన్నప్పుడు నా డెసిషన్ కమాండ్ ఎక్కువ ఉంటుంది. నాతో పాటు పనిచేసే వాళ్ళకి నా అవుట్పుట్ ఇచ్చినప్పుడు దాన్ని నేను కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోగలను. అదే వేరువేరుగా ఉన్నప్పుడు మీరు చెప్పినప్పుడు ప్రాబ్లం వస్తుంది. అలా కూడా ఉన్నప్పుడు కూడా కోఆర్డినేషన్తో సినిమాలు బ్లాక్ బాస్టర్లు కొట్టారు చాలామంది. ఇప్పుడు కోన వెంకట గోపమన్ గారు రైటర్లుగా ఉండి బీభత్సవని హిట్లు కొట్టారు ఒకప్పుడు. కోఆర్డినేషన్ ఉంటుంది, ఆ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అవుద్ది అంటే అనేది మనకి ఆ డైరెక్టర్ వాళ్ళని బట్టి డిపెండ్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటుంది. నన్ను అడిగితే టీం వర్క్ అనేది ఎప్పుడు సినిమాని పెంచుద్ది తప్పితే తగ్గించదండి. ఆ క్లారిటీ ఉండాలి ఆ మెయిన్ కెప్టెన్కి. వర్క్ తీసుకునేవాడికి క్లారిటీ ఉంటే ఒక 10 మంది కూర్చొని చెప్పినా ఆ 10 మందిలో చెప్పే పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి దాంట్లో ఏం తీసుకోవాలి ఏమి ఇవ్వాలి అనేది మనం ఆలోచించు. ఓకే, ఇంకా అనిల్ రాయపూడి ఏ హీరోకి తగ్గని అందగాడు, బాగా అందంగా కనిపిస్తాడు, బబ్లీగా యాక్టింగ్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఏం లేదా? అసలు అదేమీ లేదండి, అదేం అందం సార్, ఏదో మీరు అంటున్నారు తప్పితే మనది ఏం అందం అండి, ఇంత పొట్టేసుకొని గడ్డం మీరు బయట ఏం లేదు. బేసిక్గా నాకు ఎప్పుడు హీరో అవ్వాలని అసలు ఫీలింగ్ లేదు, అవ్వను కూడా. హీరో అని కాకుండా ఆర్టిస్ట్ అది అన్నారు బాగుంది దాసనారాయణరావు గారిలాగా. ఎప్పుడో ఒక 15 ఏళ్ళ తర్వాత ఒక మంచి పాత్ర ఏమైనా దొరికితే చేసి అది ఏదైనా ఉంటే తీర్చుకుంటాను తప్పితే అది ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలి. పర్సనల్ బ్యాక్డ్రాప్ గురించి చెప్పండి, మీరు నేటివ్ ప్లేస్? నేటివ్ ప్లేస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి, నేను చిలుకూరు వారిపాలెం అని అద్దరంపూడి మండలం. ఏం చదివారు? నేను బీటెక్ చేశాను, గుంటూరు విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. సో దీని ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున ఏమైనా చేశారు పుత్రోదయాన్ని, ఎలా ఉంది పుత్రోత్సవం? పుత్రోత్సవం బాగుంది, బాగుంది. ఈక్వేషన్ సెట్ అయింది, ముందు పాప ఉంది తర్వాత ఎన్టీఆర్ చెప్పారు. ఓకే ఓకే ఓకే. సో వాట్ నెక్స్ట్ ఫ్రమ్ అనిల్? నెక్స్ట్ అంటే ఇంక అదే, ఇంకొక 10 రోజుల తర్వాత అనౌన్స్ చేస్తాం, 10-15 రోజుల తర్వాత ఫ్లవర్తో ఏంటి అని. విల్ బి ఏ బిగ్ హీరో? తెలియదు సార్, ఇంకా ఏమి నేను అంటే ఇప్పుడు అట్లా అసలు ఆలోచించలేదు, ఇంతవరకు ఎప్పుడు ఆలోచించలేదు. అట్లా వెళ్ళే ఫ్లోలో తగిలి తెలిపోవటమే. ఒకవేళ ఈ ఫ్లోలో నుంచి వెళ్తున్న వాళ్ళు అర్జెంట్గా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్కి వెళ్ళారు, హీరోయిన్ ఓరియంటెడ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సబ్జెక్ట్ ఓరియంటెడ్, స్టోరీ ఓరియంటెడ్, కంటెంట్ ఓరియంటెడ్ అని అర్థం. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాకి వెళ్ళి ఒక స్టార్ కంటెంట్స్ దగ్గర నుంచి మళ్ళీ సబ్జెక్ట్ ఓరియంట్కి వెళ్తే దట్ విల్ ఆల్సో బ్రింగ్ యూ గుడ్ రెస్పెక్ట్ కదా. అదే దర్శకుడు తాలూకు నిజమైన స్టామినా కానీ క్రియేటివ్ హైట్స్ కానీ బయటపడాలంటే ఒక చిన్న సినిమా ద్వారానే అవుతుంది, ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు. ఆ యాంగిల్లో ఆలోచించే చూస్తున్నాను సార్, నాకు అదే 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, 2-3 యాంగిల్స్. సో ఏది బెటర్గా ఉంటుంది ఏదన్నది కొంచెం ఆలోచించి ఒక 10-15 డేస్లో. సక్సెస్ అవుతున్న ప్రతి యువ దర్శకుడు నిర్మాత అవుతున్నారు, మీరు? నాకు ఆలోచన లేదు సార్, నిర్మాత డిస్ట్రిబ్యూషన్ అనేది మన వల్ల కాని పని. అసలు మనం ఎవరికైనా హ్యాపీగా సినిమా చేసి పెడితే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, మనం మన రెమ్యునరేషన్ మనం తీసుకొని హ్యాపీగా రిలాక్స్గా మన పని చూసుకుంటున్నారు. అవి లేనిపోయిన టెన్షన్స్ అండి. మనం ఒక పని చేసేటప్పుడు జాబ్ చేయాలి, అది నేను మళ్ళీ నేను నిర్మాతను అయ్యానుకోండి, ఆ ప్రెషర్ నేను అక్కడ తీసుకునేది. ఈ కథ, ఈ సినిమా, ఈ జనం, ఇది రిలీజ్ అయ్యాక అది సక్సెస్ఫుల్గా నడిచి ఆ 2-3 వారాలు దాన్ని ఇంత ప్రెషర్ ఉంటుంది మనకి. ఈ మధ్యలో ఈ ప్రొడ్యూసర్ యాంగిల్ వచ్చింది అనుకోండి, ఇది డామినేట్ అయిపోద్ది, ఇది చేసే పని మనకి డిస్టర్బ్ అయిపోద్ది. సో ఎప్పుడు ఆ పని నేను చేయను, నిర్మాత, డిస్ట్రిబ్యూషన్ ఈ 2 పనులు మన వల్ల కాదు. నాకు చేతకని పని నేను చేయను, నాకు వచ్చిన పని రాయటం తీయటం అది చేస్తుంది. ఈ ముగ్గురి కోఆర్డినేషన్ ఎలా ఉందండి? దిల్ రాజు గారు ఈజ్ ఎన్ యాజ్ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబ్యూటర్, అనిల్ శంకర్ గారు, ఒక ముగ్గురు నిర్మాతలకి ఒక సినిమా, ఒక దర్శకుడు సినిమా చేయటం అనేటువంటిది ఎలాంటి, దాంట్లో సౌలభ్యాలు ఉన్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? అసలు నేను, నాకు ఆ ప్రాబ్లం తెలియదండి, అసలు నేను అసలు ఇన్వాల్వ్ కాదు. నాకు ఎవరో ఒకరు ఎవరు ఆన్సరబుల్లో వాళ్ళని ఒకరు ఉండమని చెప్తాను, వాళ్ళే చూసుకుంటారు. దీనికి అనిల్ శంకర్ గారు చూసుకుంటారు, అనిల్ శంకర్ గారు చూసుకుంటారు అంతే కదా. మిగతా ఎవరంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, మనకెవరు ఓన్లీ 1 పర్సన్, మీరు ఎవరితో కాంటాక్ట్ చేయలేదు అంతే. మన తెలుగు ఇండస్ట్రీలో నిర్మాత దర్శకుల రిలేషన్స్ ఎలా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఏదైనా సక్సెస్ సార్, ఎవరి రిలేషన్ అయినా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్ లాగా ఉంటాయి. సక్సెస్ ఉంటే సక్సెస్ఫుల్గా ఉంటాయి, ఫెయిల్యూర్ ఇస్తే ఫెయిల్యూర్ అయిపోతాయి. ఫెయిల్యూర్ అయిపోయింది, ఒక్క ఫెయిల్యూర్ని కూడా ఎఫర్ట్ చేసే పరిస్థితి లేదైతే. కొంతమంది ఉంటారు, రేర్. ఇప్పుడు నాకు తెలిసి రాజుగారు లాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు దే కన్సిడర్, అంటే వాళ్ళు ఏంటంటే ఒకటి 2 ట్వీట్ అయినా కూడా డైరెక్టర్ని బిలీవ్ చేసే వాళ్ళు కథ చేయగలరు.
చాలా రేర్. ఒక ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు ఉన్నారు. దర్శకుడిగా అనిల్ రావిపుడికి ఐడియల్ డైరెక్టర్, ఆదర్శ దర్శకుడు ఎవరు, మీ ఫేవరెట్ డైరెక్టర్? నాకు ఫేవరెట్ డైరెక్టర్ అంటే రాఘవేంద్రరావు గారు, జంజాల గారు అప్పుడు ఇష్టమైన దర్శకులు. ఇప్పుడు రాజమౌళి గారు, వినాయక్ గారు. ఈ జనరేషన్లో నేను ఇండస్ట్రీకి రావాలనుకున్నది వాళ్ళిద్దరిని చూసి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఏ ఫారినర్ పేరు, ఏ నార్థన్ డైరెక్టర్ పేర్లు చెప్పకుండా మన తెలుగు వాళ్ళ పేర్లు చెప్పి డైరెక్టర్ వాళ్ళే. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఆ పరభాదాస్యం ఎక్కువైపోయింది మన వాళ్ళకి. అలా కాకుండా ఎస్, మనకి వాళ్ళ సినిమాలు చూసి పెరిగి వాళ్ళ సినిమాలతో ఇన్స్పైర్ అయ్యి వచ్చామని చెప్పడం అనేటువంటిది, హిపోక్రసీ అనేటువంటిది లేకుండా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్టేట్మెంట్ దట్ ఈస్ వన్ గుడ్ జెస్చర్, దట్ ఈస్ వన్ గుడ్ జెస్చర్. ఇంకా ఫేవరెట్ హీరో? సో ఫేవరెట్ హీరో అంటే నాకు మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన హీరోలు ఆ జనరేషన్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఈ నలుగురు హీరోలు. అంటే అన్ని సినిమాలు చూసేవాడిని నేను. సో ఒకరికి ఫ్యానిజం అనేది ఉండేది కాదు నాకు, అన్ని సినిమాలు చూసేవాడిని. పర్టికులర్గా ఒకరికి ఫ్యాన్ అంటే నేను రాజేంద్ర ప్రసాద్ గారికి ఫ్యాన్. వావ్, నటకిరీటి బీభత్సమైన ఫ్యాన్ ఆయనకి నేను. ఆయన అంటే వీళ్ళందరి సినిమాలు చూస్తూ ఆయన విహెచ్ఎస్లు తెచ్చుకుని వేసుకునేవాడు. క్యాసెట్లు ఉండేవి కదా, ఇంటికి వీసీపీ తెచ్చుకొని వీడియో క్యాసెట్లు వేసుకొని చూసుకునేవాడిని రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు. అంత ఇష్టం ఆయన అంటే. హీరోయిన్స్? హీరోయిన్స్ నాకు శ్రీదేవి గారు చాలా ఇష్టం. నో రీజన్? రీజన్ రీజన్ లేకపోవటం ఏంటి? ఎవ్రీ రీజన్, ఎవ్రీ రీజన్. ప్రొడ్యూసర్స్లో మీరు ఎవరిని? ఇప్పుడు ప్రొడ్యూసర్లు, ఇప్పుడు మొత్తం ఓవరాల్గా. ఓవరాల్గా నేను ఇక్కడికి వచ్చాక ఎక్కువ ట్రావెల్ చేసింది దిల్రాజు గారు. సో ఆబ్వియస్లీ నా జర్నీలో 80% ఆయన ఉన్నాడు కాబట్టి, సో నో ఆప్షన్ ఆయనకి. దిల్రాజు గారు అప్పటి కాలంలో ప్రొడ్యూసర్స్ అంటే, ప్రొడ్యూసర్ అని మాకు బాగా గుర్తుండి ఉండేది అశ్విని దత్ గారు. ఎందుకంటే ఆయనకు డైరెక్టర్తో పాటు ఈక్వల్ పేరు ఉండేది అప్పట్లో, వైజయంతి మూవీస్ అంటే. చాలా బెస్ట్ హీరోయిన్ శ్రీదేవి. శ్రీదేవి చెప్పారు కదా. రచయిత, మీరు కథ, స్క్రీన్ ప్లే, రచయిత, ఇవన్నీ పోర్ట్ఫోలో ఉన్నాయి కదా మీకు, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఇన్స్పైరింగ్ రైటర్? ఇన్స్పైరింగ్ రైటర్ అంటే జంధ్యాల సార్. జంధ్యాల, జంధ్యాల గారు. సో దానికి వేరే ఆప్షన్ కూడా లేదు, జంధ్యాల గారు. స్క్రీన్ ప్లేకి? స్క్రీన్ ప్లే అంటే నాకు పరుచూర్ బ్రదర్స్ గారి ఫార్మెట్ బాగా నచ్చుద్ది. సో వాళ్ళ స్క్రీన్ ప్లే నచ్చుద్ది నాకు. అంటే వాళ్ళు కథని వాళ్ళ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తారు. సో వాళ్ళ స్క్రీన్ ప్లే బాగా నచ్చింది. ఈ ఇండస్ట్రీకి రావటంలో ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో వచ్చారు? డైరెక్టర్ కావాలనే లక్ష్యం కదా. 100% డైరెక్టర్ అవుదాన్ని వచ్చానండి. సో ఫస్ట్ ఫిల్మ్ అప్రెంటిస్కి జాయిన్ అయింది కూడా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే. అక్కడ నుంచి యూటర్న్ తీసుకున్నా గౌతమ్ ఎస్ఎస్సి. అరుణ్ ప్రసాద్, అరుణ్ ప్రసాద్ ఉన్నారు కదా, ఆయన మా బాబాయ్ యాక్చువల్గా, మా రిలేటివ్ దగ్గర బంధు. అరుణ్ ప్రసాద్ తమ్ముడు డైరెక్టర్, తమ్ముడు ఫిల్మ్ తీశారు కదా, ఆయన మా సొంత బాబాయ్. ఓకే ఓకే. ఆయన దగ్గర జాయిన్ అయ్యాను ఫస్ట్, గౌతమ్ ఎస్ఎస్సి. సో కదా డైరెక్ట్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాస్ట్ అసిస్టెంట్. ఆ తర్వాత రైటర్గా అసిస్టెంట్గానే ఉండేవాను, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటూనే రైటర్గా చేశాను అన్ని సినిమాలు. శివ అని శౌర్యం తీశాడు కదా, శౌర్యం, శంఖం, దరువు, కందిరిగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లస్ రైటర్. ఎనీ గోల్స్? గోల్స్ ఏం లేదండి, నీట్గా సక్సెస్ఫుల్గా మంచి సినిమాలు చేస్తూ వెళ్ళటం ఇప్పుడుకున్న గోల్ అదే. ఇది అని ఏం లేదు, సినిమా టు సినిమా ఏం ఎంత బాగా తీసుకుంటే. సంవత్సరానికి 2 సినిమాలు ఇవ్వాలనేటువంటి లక్ష్యం అలా ఏం లేదు. ఇవ్వలేదు, ఒకటే. ఎందుకంటే 2 అంటే ఫోకస్ చేయలేమండి. ఏదో హడావిడిగా కథ రాసే సినిమా తీసేయటం, 4-5 నెలలు కథ అంటే 4-5 నెలలు కూర్చోవాలి, దాని మీద దాన్ని బాగా చేసుకోవాలి, దాని తర్వాత మళ్ళీ షూట్కి వెళ్ళాలి. 5 సినిమాల కెరీర్లో 2 సంక్రాంతి హిట్స్ ఎలా అనిపిస్తుంది? సూపర్. సంక్రాంతి రెడీ అవుతారా, మధ్యలో ఏమన్నా రెడీ అవుతారా తెలియదు, టైం కుదిరితే అవ్వచ్చేమో, బట్ చూద్దాం అప్పుడు సంగతి. వెరీ గుడ్. చాలా ఇన్స్పైరింగ్గా, చాలా ఇమోషనల్గా ఉంది మీ జర్నీ, మీకు సక్సెస్, కంగ్రాచులేషన్. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokkati.